స్వర్ణకవచాలంకారము కవచ అలంకారం అంటే అసలు అమ్మవారికి హరిణీం హరణీం సువర్ణరజద్రజాం ఆవిడ హిరణ్యవర్ణం వర్ణం కాబట్టి అంతేకాకుండా కనకం అంటే బంగారం కనుక కనకము అనేటటువంటి కవచము చేత అలంకరింపబడిన దుర్గాదేవి కనుక ఇంద్రకీలాద్రిపై ఆమెని కనకదుర్గా అన్నారు అట్లాంటి కనకదుర్గా మాత ఆ మాత అలంకారము విశేష పూజ నిజంగా ఆ అమ్మవారి యొక్క ఆ రూపాన్ని చూస్తే ఉంటుందండి స్వర్ణ కవచ అలంకారంతో కూడిన రూపం అత్యద్భుతం అసలు ఒక రకమైన కరుణ ఆమె నుంచి వర్షిస్తుంటే ఆ కరుణని భక్తులు స్వీకరిస్తున్నారు అనేటటువంటి భావన ప్రస్ఫుటంగా అక్కడ కనబడుతుంది అంతటి అద్భుతమైనటువంటి భవించినటువంటి తేజోవంతమైనటువంటి శక్తి స్వరూపం అక్కడ ఉన్నది ఆమె అట్లాంటి ఆ అమ్మవారు జగన్మాత అంతేకాకుండా ప్రథమం శైలపుత్రిచ ద్వితీయం బ్రహ్మచారిణి ఆ రకమైన నవదుర్గల్లోకి వెళితే మొట్టమొదటగా శైలపుత్రి అవతారముగా ఈ ఉత్తరాది ప్రాంతం వాళ్ళు వీళ్ళ ఆచారము వాళ్ళు చేసేటటువంటి పూజలు అసలు చెప్పాలంటే ఉత్తరాది వాళ్ళంతా కూడా నవరాత్రులు అత్యద్భుతంగా చేస్తారు అమ్మవారు నవరాత్రులు ఇటు కలకత్తాకేసి పెడితే ఈ పక్కన ఈ కలకత్తాలో కాళీమాత ఉత్సవాలు అది కాకుండా ఇటు ఈ ప్రాంతానికి వెళ్ళినట్లయితే మనము శ్రీశైలము వేములవాడ రాజరాజేశ్వరిదేవి అమ్మవారు అట్లాగే మైసూర్ చాముండాదేవి అమ్మవారు ఇట్లాగా ఇటు ప్రక్కన ఉన్నటువంటి అమ్మవార్లు ఇంకా ఉత్తరాదికి వెళితే కాశీ ఆ ప్రాంతం అటుపక్కన ఉండేటటువంటి జగన్మాత స్వరూపములు ఇవన్నీ కూడా ఈ అలంకారముల చేత పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో భక్తులంతా కూడా పూజించేటటువంటి చక్కనైనటువంటి ఆ రోజులు ఈ తొమ్మిది రోజులు ఇందులో ప్రారంభమైనటువంటిది ఈ యొక్క స్వర్ణ కవచ అలంకారంతో ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి అమ్మవారు ఇక్కడ శైలపుత్రి అనేటటువంటి పేరుతో వెలిసినటువంటి ఈ జగన్మాత అమ్మవారు అలంకారము ఇంకా ఈ ప్రథమం శైలపుత్రి చా ద్వితీయం బ్రహ్మచారిణి అని చెప్పి తొమ్మిది పేర్లు చెప్పుకున్నాం प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकं पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रिश्च महागौरी चाष्टमं नवमं सिद्धिधात्री च नवदुर्गाः प्रकीर्तिताः तु दुर्गादेवलपेर्णिति వీటిల్లో మొట్టమొదట శైలపుత్రి అనే పేరుతో ఈ రోజున అక్కడ అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతుంది ఆవిడకి ధ్యాన శ్లోకం ఒకటిచ్చారు వందేవాంఛితలాభాయ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం నమామ్యహం ఆవిడ స్వరూపాన్ని వర్ణించారు ఎలా ఉంటుందో ఆవిడ ఎలా ఉంటుందిట చంద్రార్ధకృతేఖరాం వృషారూఢాం శూలధరా అంటే పరమేశ్వరుడికి ఇవిడికి ఇక్కడ భేదంగా చెప్పలేదు వృషారూఢాం వృషవాహనం మీద అధిష్టింపబడి ఉంటుంది ఈవిడ ఈశ్వరుడు కూడా వృషవాహనా అలాగే శూలధరాం చేతిలో శూలాన్ని ధరించి ఉంటుందిట అంటే దక్షిణ హస్తములో త్రిశూలము వామహస్తమందు ఒక పద్మాన్ని ధరించి ఉంటుంది ఆవిడ అంతేకాకుండా వృషవాహనము అర్ధచంద్రాలంకారాన్ని కలిగి ఉంటుంది అమ్మవారు కోరిన కోరికల్ని తక్షణము తీర్చే తీర్చేటటువంటి అద్భుతమైన దైవం కనుకే అక్కడ ఏమన్నారు వందే వాంఛిత లాభాయ వాంఛిత కోరినటువంటి కోరికల్ని లాభాయ పొందింపజేసేటటువంటి జగన్మాత నీకు నమస్కారము అని చెప్పారు అయితే అట్లాంటి ఈ అమ్మవారు ఈవిడ ఎటువంటి భక్తులను అనుగ్రహిస్తుంది అంటే నిరంతరము ఆమెను ఎవరైతే కొలుస్తూ ఉంటారో అట్లాంటి ఆ జగన్మాత ఆమెను ఆరాధింపజేసేటటువంటి వారిని పరిపూర్తిగా కరుణిస్తుంది ఎలాగట మహాపాతక సంయుక్తో నవరాత్రివ్రతం చరేత్ ముచ్యతే సర్వపాపేభ్య నాత్ర కార్య అని దేవి భాగవతంలో ఒక వాక్యం ఉంది మహాపాతక సంయుక్తో నవరాత్రివ్రతం జరేత్ ఇక్కడ మహాపాతగాలు అన్నీ కూడా నశిస్తాయి నవరాత్రి వ్రతం చేస్తే అంతేకాకుండా సర్వే సర్వపాపేభ్య సమస్త పాపాలని కూడా పోగొట్టేటటువంటి ఈ నవరాత్రి వ్రతం నిష్టగా ఆచరించాలి మహాపాతగాలు నశిస్తాయి అన్నారు అంతేకాకుండా ఇక్కడ ఈ అమ్మవారికి అక్కడ స్వర్ణ కవచాలంకార రూపంగా ఉన్నటువంటి జగన్మాతకి అక్కడ పెట్టవలసినటువంటి నివేదన దద్యోధనము అంటే పెరుగు అన్నాన్ని తయారు చేసి దాన్ని దధ్యోధన అంటాం పెరుగు అన్నం తయారు చేసి కాస్త పోపు పెట్టి దాన్ని అమ్మవారికి నివేదన చేయాలి ఆ నివేదన చేస్తారు కొంత ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏం చేస్తారంటే చనిమిడి పానకము వడపప్పు అంటే పెసరపప్పు నివేదన చేస్తారు అమ్మవారికి అయితే ఈ యొక్క అమ్మవారు శైలపుత్రి అని చెప్పుకున్నాం కదండి అసలు శైలపుత్రి అంటే ఈమె ఏమిటి ఏమిటంటే మొట్టమొదట పూర్వంలో పరమేశ్వరునికి సతీదేవిగా ఈవిడ అర్ధాంగిగా ఉన్నప్పుడు దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞానికి పరమశివుణ్ణి తప్ప మిగతా అందరినీ ఆవాహన చేసి యజ్ఞాన్ని నిర్వర్తించినప్పుడు నేను కూడా వెళ్ళి చూస్తానండి మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారు ఎవరెవరి ద్వారానో తెలిసా ఈ వార్తలు అని సతీదేవి పెడతానంటే వద్దని వారించినటువంటి పరమేశ్వరుడు ఆ మనస్సును తెలుసుకున్నటువంటి వాడై ఈ స్త్రీలకి సహజంగా ఎలా ఉంటుందంటే పుట్టింటి మీ మక్కువ ఎక్కువ ఉంటుంది పుట్టింటి వారు పిలిచినా పిలవకపోయినా వెళ్ళాలి అనే ఒక తపన ఒక తృష్ణ ఉంటుంది వాళ్ళకి కాబట్టి పరమేశ్వరుడు ఒకసారి నివారించాడు మనకు ఆహ్వానం లేదు కదా వెళ్ళక్కర్లేదు అని కాదు వెడతాను మా తండ్రి గారు చేస్తున్నారు మా ఇంట్లో కార్యక్రమానికి పిలిపే ఉంటాయి అని విడి బయలుదేరి పెడుతుంది అట్లా వెళ్ళినప్పుడు అక్కడికి వెడితే ఆ యజ్ఞ కార్యక్రమం అయినటువంటి అంశములో అందరూ కూడా వారి వారి యొక్క పనుల్లో నిమగ్నమై ఉన్నారు తప్ప ఎవరూ పట్టించుకోరు పలకరించమని ఆ పరాభవాన్ని భరింపజాలక సతీదేవి అక్కడే ఆమె అగ్నిలో ఆహుతయ్యి ఆమె అవతారాన్ని చాలించి పూర్తి చేసుకుంటుంది ఆ అవతారాన్ని చాలింపజేసుకుంటుంది తరువాత ఈ పరమేశ్వరుడికి తెలుసు ఆమెయే మళ్ళీ భార్యగా లభిస్తుంది అని ఎలా లభిస్తుంది అంటే హిమవంతుడు ఆయన భార్య మేనాదేవి వాళ్ళ ఇంట కుమార్తెగా పుట్టాలి అని వాళ్ళు ఒక సందర్భంలో కోరుకుంటారు మా ఇంట్లో ఉండాలి నువ్వు అని కోరుకుంటే తప్పకుండా పుత్రికగా వెలుస్తాను అని చెప్పి చెప్పివిడ అప్పుడు శైలపుత్రి శైలము అంటే పర్వతము పర్వతరాజు హిమవంతుడు హిమవంతుని యొక్క కుమార్తె కనుక హైమవతి నగము అంటే కొండ పర్వతము నగము యొక్క పుత్రిక కనుక నగజ గిరి అంటే పర్వతము గిరి యొక్క కుమార్తె గనక గిరిజ శైలజ శైలము అంటే పర్వతము ఈ పేర్లన్నీ అనేకానేకమైన నామాలు అమ్మవారికి జగన్మాతకి అట్లాంటి ఆ అమ్మవారి నామాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి ఈమె ఆ పర్వతరాజైనటువంటి హిమవంతునికి అక్కడ ఉన్నటువంటి ఆ మేనాదేవికి ఈ శైలపుత్రిగా ఆవిర్భవిస్తుంది విడ అట్లా శైలపుత్రి స్వరూపముగా ఆవిర్భవించి వాళ్ళ ఇంట్లో నడయాడము ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడం జరుగుతుంది అంటే ఈ శైలపుత్రి అనేటటువంటి ఈ జగదంబ యొక్క అవతారంలో అంతరార్థం ఏమిటంటే భక్తుల యొక్క కోరికల్ని ఈడేర్చేటటువంటి నెరవేర్చేటటువంటి వందే వాంఛితలాభాయ అన్నారు అందుకే కోరిన కోరికలు తక్షణము నెరవేర్చేటటువంటి ఒక పరమాత్మతమైనటువంటి స్వరూపం అమ్మవారు కనుక అట్లాంటి అమ్మవారిని ఈ ప్రథమ దివసందు భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి ఎలాగా సాధకులు ఉపాసనాపరులు ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే పరిపూర్ణమైన మంత్రానుష్ఠానాన్ని చేసుకోవాలి ముందు అనుష్ఠానం చేసుకోవాలంటే తగిన ప్రదేశం ఉండాలి ఆ ప్రదేశంలో అనుష్ఠానాన్ని పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత ఆ అమ్మవారి యొక్క అర్చనా విధానం అర్చన అర్చన చేసినటువంటి పిదప అమ్మవారికి ఆ నివేదనాదులు సమర్పణ చేసి పరిపూర్తి అయిన తర్వాత చతుర్వేద స్వస్తి ఈ యొక్క నృత్యము గానము మొదలైనవి అన్నీ కూడా ఆమెని సుష్టురాజు చేయడానికి ఆనందస్థితిలో అమ్మవారిని ఉంచడానికి మనం భక్తి శ్రద్ధలతో ఇక్కడి నుంచి చేసి ఉపచారములు ఆమెకి సమర్పణ చేస్తాం అట్లాంటి ఆ జగన్మాత అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఈ తొలి రోజుగా శైలపుత్రి మాత అట్లాగే ఇంద్రకీలాద్రి అనేటటువంటి ఆ కొండ మీద విజయవాడలో ఆమె జగన్మాతగా స్వర్ణ కవచ అలంకార కృతముగా ఆవిడ వెలసి ఉంటుంది కాబట్టి అట్లాంటి ఆ అమ్మవారి యొక్క రూపము వేదమే చెప్పింది జాత వేదసే సునవామ సోమరాతి హతో నిదహా తివేదహ సనఃపరుషదతి దుర్గాణి విశ్వా నావే వసింధుం దురితాత్యగ్ని తామగ్నివర్ణాం తపసాజ్వలంతీ ఆవిడ తపసాజ్వలంతీం తపస్సు చేత ఎక్కువ ప్రభావితురాలయ్యి పరమేశ్వరుని పతిగా పొందింది కాబట్టి తపసాజ్వలంతీ తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం కర్మఫలేషు కర్మఫలూ దుర్గాం దేం శరణమహం ప్రపద్యే అట్లాంటి ఆ దుర్గాదేవిని శరణు వేడుతున్నాము జగదంబ ఆవిడ కాబట్టి అట్లాంటి ఆ జగన్మాత స్వరూపమైనటువంటి ఆ ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి ఆమె కనకదుర్గా అనేటటువంటి స్వరూపము అట్లాగే ఇంకా యాదేవి సర్వభూతేషు ఇది సప్తశతిలో ఉన్నటువంటి వాక్యం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఏ దేవి అయితే మాతృరూపముగా మనకి సంచరిస్తూ కనిపిస్తూ ఉందో అట్లాంటి ఆ స్వరూపురాలైనటువంటి జగదంబకి నమస్కారము 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 తస్యై నమ అంటే జగన్మాత అందరి యొక్క స్వరూపంలోనూ మనకు కనపడుతోంది కాబట్టి యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యై అట్లాంటి జగదమ్మకి నమస్కారం చేస్తున్నాను అని అట్లాంటి ఆ జగన్మాత ఈ యొక్క శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భముగా ప్రథమ దివసమున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గా స్వరూపము స్వర్ణ కవజాలం కృతురాలయ్యి వెలియడము భక్తులని సంరక్షించడము జరుగుతోంది అట్లాగే శైలపుత్రి రూపముగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తరాది ఆ ప్రాంతం వారందరూ కూడా వారు చేసే పూజలన్నీ కూడా అందుకుని అమ్మవారు సంతుష్టురాలై ఆ భక్త జనానికమును కడు కరుణ అనేటటువంటి ఆ దయా కరుణ కురిపించినటువంటిది అయి వారిని కూడా పరిరక్షిస్తోంది అని చెప్పి మనం తెలియజేసుకుంటూ ఈ రోజున మనందరికీ కూడా జగదంబ పరమేశ్వరి అనుగ్రహం అందరిపైన వర్షించాలి అని చెప్పని కోరుతూ నమస్తై 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 నమో నమ श्रीमात्रे नमः एतत्फलं जगदम्बार्पणमस्तु